హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు సుబ్రహ్మణ్యపురం అంటూ ఒక కొత్త సినిమాలో కొత్త తరహాలో మీ అందరికీ అలరించడానికి మీ అందరి ముందుకి ఒక మంచి సినిమా తీసుకొస్తున్నారు సుమంత్ అనమాట. మరి సుమంత్కి జంటగా నటించేశారు ఇషా రెబ్బా. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గురించి బోరడన్ని విశేషాలని విషయాల్ని షేర్ చేసుకోవడానికి ఈరోజు వీళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు కాబట్టి మాట్లాడిద్దామా, రండి. హలో సుమంత్ జీ. హలో. హాయ్. హలో జీ. సుబ్రహ్మణ్యపురం మొత్తానికి ఈ పురం మా ముందుకు వస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఇది అంటే ఈ మధ్య కాలంలో చాలా డిఫరెంట్ జోనర్స్ని మీరు ట్రై చేయడం జరిగింది. అండ్ మళ్ళీ ఇది ఒకటి, సో చాలా కొత్తగా అనిపించిందా మీకు చేసేటప్పుడు, వినేటప్పుడు? వినేటప్పుడు కొత్తగా అనిపించింది, చేసేటప్పుడు మామూలుగానే అనిపించింది. ఓకే. యాక్టింగ్ ఇస్ యాక్టింగ్, బట్ సహజంగా నాకు ఈ జానరా సినిమాలు నేను ఎక్కువ చూడను. అసలు చూడకూడదా? అంటే ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో కొంచెం ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ ఫియర్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. నేనేమో ఒక పెద్ద భయస్తుండే, ఈజీగా భయపడతాను. చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అంటే మీరు అసలు హారర్ మూవీస్ చూడరు? అసలు నాకు భయం అంతే. సో డెఫినెట్గా నాకు కూడా హారర్ సినిమాలు అంటే భయం. ఇప్పటివరకు ఒక్కటి కూడా చూడలేదు అనుకుంటా. కానీ అబ్బాయిలు కొంచెం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు చాలా భయపడకుండా ఉంటారు అని. అమ్మాయిలు ఎక్కువ చూస్తారు, మనకంతా ఇక్కడే ఉంది, ఇక్కడ లేదు. సో ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్న మూవీ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ఉండుంటాయని అనుకున్నాను నేను. ఎందుకంటే షూటింగ్ అప్పుడు మనకు పెద్ద అనిపించదు, అందరూ ఉంటారు కాబట్టి. షూటింగ్ అలా కాదు, ఎందుకంటే బికాస్ ఇప్పుడు ఒక సన్నివేశం ఉంటుంది, లైక్ యూనో వీటి అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, షూటింగ్ అప్పుడు తెలియదు. కానీ అసలు షూట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా ఉంటాయి, యా అప్పుడు తెలుస్తుంది. సో మీకు ఎలా అనిపించింది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సుబ్రహ్మణ్యపురం? నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు ఫస్ట్ కంప్లీట్గా సో నాకు సంతోష్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు చాలా నచ్చింది. చేసినప్పుడు ఆబ్వియస్లీ తెలీదు, కానీ చూడాలి, చూస్తే మనకి ఆయన చెప్పినట్టు ఎలా ఎగ్జాక్ట్ చెప్పారో అలాగే ఉంటుంది. ఓకే. సో ప్రతి సినిమా స్టోరీ మీరు వినేటప్పుడు 2.5 గంటలు ఉంటే, 2:15 ఉంటే మొత్తం వింటారా, లేకపోతే ఈ సినిమాకి ఎలా జరిగిందా? జనరల్గా ఎస్టాబ్లిష్ డైరెక్టర్ అయితే మేబీ ఒక షార్ట్ నేరేషన్ వినొచ్చు, ఎందుకంటే యు నో దే కేపబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా నేను సంతోష్ కొత్త డైరెక్టర్ కాబట్టి ఐ ఆస్క్ ఫర్ అ ఫుల్ నేరేషన్. సో యు నో 2.5 hour నేరేషన్. సో డైలాగ్ టు డైలాగ్, డైలాగ్ టు డైలాగ్ అబౌట్ యా హీ గేవ్ మీ అ 2.5 hour నేరేషన్. ఐ జనరలీ నాకు ఫుల్ ఫ్లోనే వినటం ఇష్టం. మధ్యలో ఎక్కడైనా నచ్చకపోతే నేను మిడిల్ డ్రాప్ అయిపోతాను, చెప్తాను నాకు సూట్ కావట్లేదు, నేను సూట్ కావాలని చెప్పి. బట్ ఈ గదిలోనే లైక్ యూనో ఒక 2.5 hours కూర్చోబెట్టాడు. నాకు థ్రిల్లర్స్ కొంచెం నేను అంత నచ్చకపోయినా కూడా ఐ వాజ్ లిటరలీ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ మై సీట్ లిసనింగ్ టు ది హోల్ స్టోరీ. సో అది ఏం జరగబోతుంది ఏంటి అని ఆ ఇంట్రెస్ట్ ఇమీడియట్గా ఒప్పేసుకున్నాను. చెప్పేటప్పుడే ఆ ఇంట్రెస్ట్ అనేది కలిగింది, ఇమీడియట్గా ఒప్పుకున్నాను. ఓకే. ఆయన చెప్పిన నరేషన్లోనే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆయన స్క్రీన్ మీద దాన్ని అన్నిటినీ మిక్స్ చేసి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి ఆ సినిమా చూసినప్పుడు డెఫినెట్గా థియేటర్లో ఆడియన్స్ కూడా అదే రేంజ్లో కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. బాగా చెప్తాడు, బాగా నేరేట్ చేస్తాడు. మా డైరెక్టర్ కొంచెం భాషతో మేధావి మా డైరెక్టర్, తెలుస్తుంది సినిమా చూసాక. అలానే యూనో దీంట్లో డైలాగ్ ఒకటి బాగుంటుంది, దేవుడి కోసం అందరూ సర్చ్ చేస్తూ ఉంటారు కానీ నువ్వు దేవుడి మీద రీసెర్చ్ చేస్తున్నావు అని. సో దాన్ని బట్టి అర్థం అవుతుంది మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దీంట్లో అని చెప్పి. సో నిజంగా దేవుడి మీద నమ్మకాలు ఉన్నాయా మీకు రియల్ లైఫ్? రియల్ లైఫ్లో నేను కార్తీక్కి నేను లౌక్యుణ్ణి, ఐఎమ్ డిప్లొమాటిక్. నాకు తెలియదు దేవుడు ఉన్నాడో నాకు తెలియదు, దేవుడు లేడో నాకు తెలియదు. అంటే కార్తీక్ ఏమో దేవుడు లేడని చెప్తాడు. ఓకే. దేవుడి కోసం వెతుకుతూ ఉంటాడు రియల్గా ఒకవేళ పట్టుకుంటే? లేదు, అంటే దేవుడు లేదని నమ్మకం. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నీ మనుషుల మూలంగా అనే ఒక అది ఉంటుంది. దేవుడు అనేది అసలు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇవన్నీ నమ్మడం. నేనైతే నేను నాస్తికుణ్ణి కాదు, ఆస్తికుణ్ణి కాదు, ఎక్కడో మధ్యలో ఉన్నాడు. ఉన్నారో లేరో మనకు తెలియదు, నాకు తెలియదు, ఉండొచ్చు లేకపోవచ్చు, అది నా నమ్మకం. అది బాగుంది. మీ నమ్మకం? నమ్ముతాను కానీ మరీ విపరీతంగా ఏం కాదు, ఐ జస్ట్ బిలీవ్ దట్. ఓకే. సో ఇందులో క్యారెక్టరైజేషన్ అంతా ఎలా ఉంటుంది? ఇందులో చాలా నమ్ముతా, రియల్ లైఫ్లో కంటే ఎక్కువ నమ్ముతా ఇందులో నేను, మూవీలో క్యారెక్టర్. యా. ఓకే. సో యూనో చాలా కామ్ అండ్ క్వైట్ అని విన్నాం మేము సుమంత్ గారి గురించి, అంతేనా అది నిజమా? అసలు కాదు. కాదా? ఇప్పుడు మీకు అలా అనిపిస్తుందా మాట్లాడుతున్నారు కదా? కొంచెం అలానే అనిపిస్తుంది మాట్లాడుతున్నారు. చాలా క్వైట్గా ఉన్నాను కదా. సో నేను అడిగిన ప్రశ్నకి మాత్రమే ఆన్సర్ ఇస్తున్నారంటే నువ్వు చేయాలి కదా? చాలా క్వైట్ యాక్ట్ చేస్తారండి అంతే. ఓ అది యాక్ట్ చేస్తారు.
ఆయన మంచి యాక్టర్ అనడానికి ఇది ఒకటి చెప్పుకుంటే సరిపోతుంది అయితే మనకి. ఓ కాదంటారు అయితే మీరు, ఆయన కూడా అల్లరి చేస్తారు సెట్స్ లో అంటారు. లేదు, నేను కూడా సెట్స్ లో కామ్ గానే ఉంటాను. అలా అంటే అందరు కామే, మేము కామ్ బ్యాచ్, సెట్ లో కామ్ బ్యాచ్. అసలు మాట్లాడడం అసలు సెట్ లో ఫిల్మ్ ముందుకు రావాలంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి. సో అలా ముందుకు వచ్చారు సుధాకర్ రెడ్డి గారు. సో సుధాకర్ రెడ్డి గారు ఆల్రెడీ చాలా సినిమాలు వెనక నుంచి ఫైనాన్స్ చేశారు, చాలా పెద్ద పెద్ద సినిమాలు. కానీ ఇది ఫస్ట్ సినిమా ఆయన, ఆయనకి యాక్టివ్ ప్రొడ్యూసర్గా నిజంగా లైక్ ఆన్ ద సెట్ ఇన్వాల్వ్ అయిపోయి, ఏంటంటే ఇట్స్ నాట్ అ వెరీ ఈజీ టు ఫిల్మ్ టు మేక్ బికాజ్ బాగా ప్లానింగ్ అవసరం. యూనో వీ హ్యావ్ యాక్షన్ ఎపిసోడ్స్, విఎఫ్ఎక్స్ ఎపిసోడ్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం కన్నా మేము కొంచెం బడ్జెట్ మేము పెంచాము. ఇక్కడ ఇది కావాలి అది కావాలని చెప్పి గ్రాఫిక్స్లో ఇది సహజమే. అంటే ఇప్పుడు కథ డిమాండ్ అయింది, అది అది ఆయన తట్టుకుని లైక్ యూనో హీ నెవర్ కాంప్రమైజ్, నో నథింగ్, దేర్ వాజ్ నో డిలే, నో కాంప్రమైజ్ రిగార్డింగ్ ఎనీథింగ్. అంతా చాలా స్మూత్గా జరిగింది. అండ్ అదే కాకుండా రిలీజ్ కూడా ఆయన చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ ప్లస్ మార్కెటింగ్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. అది చాలా ముఖ్యం అండి సినిమా మార్కెటింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్. యూనో సో ఆల్ ద మార్కెటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ వర్చువల్లీ లాట్ ఆఫ్ ఇట్ బిఫోర్ రిలీజ్ ఓన్లీ ఇట్ వాజ్ ఓవర్. సో నా వేడేస్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటా, ప్రమోషన్ అనేది, ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ది ఫిల్మ్. ఓకే, ది ఫైనాన్షియల్ మార్కెటింగ్ ఆఫ్ ది ఫిల్మ్. ఫైనాన్షియల్ సారీ, నేను ప్రమోషన్స్ లో పార్ట్ అయ్యాను అనుకుంటా. ఏదైనా ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ ఇస్ వెరీ ఓకే, ఇస్ వెరీ యాక్టివ్ అండ్ చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. సో థాంక్ఫుల్ టు హర్. ఫ్రెండ్ జోనో ఫిల్మ్ వచ్చినప్పుడు అది చేసేటప్పుడు అంటే కొత్తగా ట్రై చేయాలని అందరూ అనుకుంటారు, బట్ కొత్తదనంలో కొంచెం ఏదైనా డిఫికల్టీస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఫిల్మ్ చేసేటప్పుడు అలాంటివి ఏమైనా డిఫికల్టీ? వన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో నా భాషలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను కొంచెం అచ్చ తెలుగు మాట్లాడతాను, గాంధార లిపి. అంటే అది చాలా వేళ్ళ క్రితం అంతరించిపోయింది కదా, మీడియాలాగే అంతరించిపోయింది మనలాగే కాదు. అంటే కొన్ని సన్నివేశాల్లో కొంచెం స్పష్టమైన తెలుగు, కొంచెం ఆ భాష అంతా కొంచెం, ఎందుకంటే నేను చెప్పాను కదా మా డైరెక్టర్ దాంట్లో కొంచెం మేధావి, లిటిల్ బిట్ ఆఫ్ ఎ స్కాలర్ దేర్. సో లుక్, ఐ ట్రై టు స్పీక్ లైక్ హిమ్. ఆయన చెప్తూ ఉంటారు ఇది రజనీకాంత్ భాష కాదు, ఇది భాష. అంటే చాలా సన్నివేశాలు ఉంటాయి ఈ సినిమాలో. ద వన్ డిఫరెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ యుల్ హ్యావ్ దట్ వెరీ ఓల్డ్ స్కూల్ స్పష్టమైన తెలుగు, ఈవెన్ దో ఇట్స్ మోడర్న్ ఫిల్మ్. మీరు అన్ని రకాల సినిమాలు ట్రై చేశారు, ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు. అండ్ అంటే థియేటర్లో చూసినప్పుడు మీలో మీరు అన్నారు ఇందాక నాకు కొత్తగా అనిపించింది అని, అండ్ మీరు ఆడియన్స్కి, మిమ్మల్ని ప్రేమించే ఆడియన్స్కి, సో ఏ రకంగా కొత్తగా కనిపిస్తారు అనుకోవచ్చు? డెఫినెట్గా ఒక కొత్త జానర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక కొత్తదనం ఉంటుంది తెలియకుండా, లైక్ యూనో సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. కానీ నేను కోరుకున్నట్టు యూనో కొన్ని మార్పులు నేను చేశాను. అంటే లైక్ యూనో యూ వాంట్ యూనో దెల్ బీ యాక్షన్, కొంచెం కామెడీ, కొంచెం లైట్గా కామెడీ ఉంటుంది, సిచ్యువేషన్ కామెడీ. మరీ అనవసరమైన హీరో బిల్డప్లు ఉండవు, ఎందుకంటే నాకు నచ్చవు, నా మీద నచ్చవు. స్టార్టింగ్లో కొన్ని ఫిల్మ్స్లో ఉంది మీవి, ఎప్పుడు లేదు, తర్వాత లేదు. ఇప్పుడు అంటే అవసరం అయితే నేను, అంటే ఈ సినిమాలో కూడా నేను ఇన్ఫ్యాక్ట్ ది ఓపెనింగ్ ఎపిసోడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇప్పుడు దానికి కొంచెం హీరోయిక్గా చేద్దాం అనుకున్నారు, నేను వద్దని చెప్పేసాను. ఎందుకని? నాకు ఇష్టం లేదు. నాకేం ఇష్టం అంటే సినిమా గ్రాఫ్తో పెరగటం ఇష్టం. లైక్ యూనో సినిమా ముందు విసిలేయకూడదు, సినిమా అయిపోయిన తర్వాత విసిలేయాలి. అంటే నాది, నా లాజిక్ ఎప్పుడు అది. సో విజిల్ వేయడమే కాదు, విజిలేషన్ నోట్తో చెప్పుకోవాలి. ఓకే, అదే మా ఆశ. సో కొత్త డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సెట్లో? సంతోషంగా ఉండేవారు సెట్లో ఆయన? చాలా టెన్షన్ కూడా పడేవారు, బట్ చాలా క్లియర్గా ఉండేవారు. ఆయనకి ఏం కావాలో ఏంటి అందరికీ క్లియర్గా చెప్పేవారు. సుమన్ చెప్పినట్టు చాలా స్పష్టంగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉండింది తనతో వర్క్ చేయడం. అండ్ ఈ భాష వల్లనే తెలుగు అమ్మాయే కావాలి క్యారెక్టర్కి అని చెప్పి ఈశాన్ తీసుకోవడం జరిగిందా, ఏం జరిగింది అసలు మీ వరకు వచ్చిందా దీనికి సంబంధించిన? ఇంకా చూస్తారేంటండి, అంత ఇప్పుడు హీరోయిన్ సెలెక్షన్ అన్నీ నేనే చేసేటట్టు.
మీ వరకు వచ్చిందా అని అడిగాను, మీరే చేశారని అడగలేదు. రెండింటికి ఎంత ఎంత వచ్చిందా? మీ వరకు వచ్చిందా? వచ్చింది. ఆల్వేస్ నేను ఇప్పుడు తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ అవకాశాలు రాలేదు. రైట్. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు లాస్ట్ నేను పనిచేసింది గోల్కొండ హై స్కూల్ స్వాతితో, దాని తర్వాత ఇప్పుడే షీ వాజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో మీరు కూడా 2.5 అవర్స్ విన్నారా, లేకపోతే మీకు జస్ట్ మీ క్యారెక్టర్ గురించే విన్నారా? స్టోరీ అంతా, మొత్తం స్టోరీ అంతా చెప్పారు, నాకు చాలా నచ్చింది స్టోరీ వినగానే. అండ్ మ్యూజిక్ మామూలుగా అయితే మేము అడుగుతూ ఉంటామండి, మ్యూజిక్ సక్సెస్కి అది కూడా ఉండాలి, అప్పుడే నిజంగా ఉండాలి, అన్ని సినిమాలకి ఉండాలి. మ్యూజిక్ లేకుండా మనం అసలు సినిమాని చూడలేమేమో, ఊహించలేమేమో. బట్ ఇలాంటి ఎస్పెషల్లీ సస్పెన్స్ ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ అనేది అది కూడా ఒక క్యారెక్టర్లా ప్లే చేస్తుంది అనుకుంటాను నేను సినిమాలో. సో మ్యూజిక్ గురించి శేఖర్ చంద్ర గారు. శేఖర్కి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. యాక్చువల్లీ ఆయన ఫాదర్తో నేను ఆల్రెడీ 2 సినిమాలు పనిచేశాను. ఆయన ఫాదర్ నాకు హరి అనుమోల్ గారు నాకు కెమెరామెన్, గౌరీలోను క్లాస్మేట్స్లోను. ఓకే. యా, గౌరీ అండ్ క్లాస్మేట్స్. సో ఐ హావ్ నోన్ శేఖర్ సిన్స్ హీ వాజ్ యంగ్ అండ్ హీ వాజ్ జస్ట్ లర్నింగ్. ఇట్స్ ఫనీ హౌ యు నో సడన్ ఐ మేకింగ్ అ ఫిల్మ్ విత్ హిమ్ రైట్ నౌ. బట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో డిస్కషన్లు అన్నీ జరుగుతున్నప్పుడు లైక్ Shekhar was one of the choices. There were like 3-4 choices and I insisted on Shekhar to be on board endukante tana previous cinema lu chusanu. I knew background score he'll kill it, chaala baa chestadu ani anpinchindi. Kani ee cinema lo moodu paatalu kuda chaala chakki ichadu aa cinema lo. Nenu expect cheyala all 3 songs initially in the first go only I like them. Okay, all situation songs, all situational songs, all situation ekkada kadanni disturb chestu కథకి ఒక ఫుల్ స్టాప్ పెడుతూ అది ఉండదు. అది కూడా మీకు ఇష్టం లేదని చెప్పండి. అది కూడా నాకు ఇష్టం కదా, అంటే దానికి ఒక సందర్భం ఉండాలి. రైట్. దీంట్లో ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఈ జర్నల్ లో అలాంటి సూట్ కావాలి. సస్పెన్స్ థ్రిల్లర్స్ అనగానే మేము డ్రీమీ సాంగ్స్ లైక్ కట్ చేస్తే అది కష్టం కొంచెం ఆలోచించడానికి కూడా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద 3 సాంగ్స్ హి డిడ్ గ్రేట్ జాబ్. అంటే మేము ఎప్పుడెప్పుడు వస్తుందా మీ సినిమాని, అంటే సుబ్రహ్మణ్యపురం అండ్ అలాగే ఇంకో సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా నాకు 2 సినిమాలు ఉన్నాయి రెడీగా. అదే ఆ సినిమాల్లో మాకు బాగా ఇంట్రెస్ట్ ని కలిగించిన ఇంకో సినిమా ఏంటి అంటే ఎన్టీఆర్ గారి బయోపిక్. సో దాంట్లో మీరు ఏఎన్ఆర్ గారి పాత్ర పోషించడం, సో మీకు ఎలా అనిపిస్తుంది ఆపర్చునిటీ రావడం? అదృష్టం అండి, అదృష్టం. అంటే ఇప్పుడు ఎవరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు రామారావు గారి మీద బయోపిక్ తీస్తున్నప్పుడు ఓకే ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయని తెలిసింది. దాని తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ క్రిష్ became involved in the project. Endukante Krishna ku is one of my favorite directors. Na sensibilities tan sensibilities chaala similar ga untayi. And naaku phone chesi cheppadu ee cinema lo ila Nayastra gar paathra undi nuve cheyali ani cheppadu naaku. Uchi ikkade gurchi narrate chesadu na scenes anni. So anni ikkade jarugutu untayi anamata. Yeah, this is my home office, so like okay. So I immediately liked it. And అసలు సందేహం లేకుండా లైక్ యూ నో ఐ వెంట్ ఫార్వర్డ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. నా డబ్బింగ్ అంతా అయిపోయింది, రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యపురం గురించి మాట్లాడుతాం. సో సుబ్రహ్మణ్యపురం అని టైటిల్ పెట్టడానికి, అంటే రీసెంట్గా డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది ఇది కార్తికేయ సినిమాకి సీక్వెల్ కాదండి అని, బట్ కొంచెం అంతో ఇంతో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కనిపించడం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అవ్వడం, దానివల్ల అటు కూడా ఆలోచిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఏమీ లేదు, ఓన్లీ ఆయన చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామి కాకుండా. నేను కార్తికేయ సినిమా నేను చూడలేదు. ఓకే. నేను చూడలేదు. దాని తర్వాత ఇది ఈ సిమిలారిటీ ఉందని చెప్పాక కొంతమంది ఉన్నాక దాని తర్వాత నేను ఊరికి చదివాను దాని గురించి. సినిమా చూడలేదు, నేను ఎందుకు చూస్తాను సస్పెన్స్ థ్రిల్లర్ కదా. ఐ లైక్ నిఖిల్స్ మూవీస్ లైక్ యు నో, నేను ఐ లవ్ హిస్ స్వామిరారా, బట్ నేను కార్తికేయ చూడలేదు. ఎక్కడికి పోతే వచ్చినవాడు కూడా చూడలేదు. అది చూశాను, అది చూశాను, కానీ అది కొంచెం మాయ చేశారు, అది కొంచెం రొమాన్స్ అనుకున్నాను మధ్యలో ఇద్దరు అమ్మాయిలను పెట్టి అది చేశాను. ఐ థాట్ లైక్ ఏదో యునో అమ్మో అది ఆ సినిమా కూడా లైక్ ఐ లైక్ ద మూవీ అండ్ అది కూడా కొంచెం భయపెట్టింది కొంచెం. బట్ నేను కార్తికేయ చూడలేదు. అండ్ బట్ యా, ఇప్పుడు ఏదైనా కొన్ని సినిమాల్లో సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని టైప్ ఆఫ్ సినిమాల్లో టెంప్లేట్ మేబీ సిమిలర్ బట్ ఆబ్వియస్లీ స్క్రీన్ ప్లే అంతా దెర్ బి ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అయితే సుబ్రహ్మణ్యపురం రిలీజ్ అవుతుంది డెఫినెట్గా, చాలా సినిమాలు చూసారు బోలెడెమ్ రిలీజ్. రిలీజ్కి ముందు ఏమన్నా కొంచెం అయినా అటెన్షన్ అనేది ఏమైనా ఉంటుందా, ఆడియన్స్ అటెన్షన్ ఉంటుందా? లేదా ఉండదు అని అబద్ధం చెప్పలేను. ఓకే. కొంచెం ఉంటుంది,
కొంచెం ఉంటుంది, మరి ఎక్కువ ఉండదు. బికాజ్ నేను ఎప్పుడు ఐ హవ్ ఆల్వేస్ ట్రై టు బి బ్యాలెన్స్డ్. ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు ఓహో అని ఎగరటం, లేకపోతే సినిమా ఫ్లాప్ అయినప్పుడు కానీ చిన్న టెన్షన్ ఉంటుంది. వన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో కొంచెం రిలీఫ్ ఏముందంటే లైక్ చాలా వరకు లైక్ యూనో ద ప్రొడ్యూసర్ యూనో ద ప్రీ బిజినెస్ హెస్ బిన్ వెరీ గుడ్. సో ఆ ప్రెషర్ లేదు. ప్లస్ చూసిన వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది చూశారు టెస్ట్ ఆడియన్స్, అంటే ఇప్పటివరకు ఫైనల్ ప్రింట్ ఇంకా రాలేదు బికాస్ బ్యాలెన్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అదే. ఓకే, బట్ హూఎవర్ సీన్ ఇట్ లైక్డ్ ఇట్. ఒక జనరల్ కాన్ఫిడెన్స్ ఉంది సినిమా, పాజిటివ్ వైబ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది చూసిన వాళ్ళు చెప్పండి. అప్పుడప్పుడు తెలిసిపోతాయండి కొన్ని సినిమాలు, తెలుస్తుంది లైక్ యూనో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో వాట్ రిపోర్ట్ హస్ కమ్ ఫ్రమ్ ద సెన్సార్, వాట్ పీపుల్ ఆర్ సేయింగ్, ద జనరల్ వైబ్, దేర్ ఇస్ అ పాజిటివ్ వైబ్. సో బట్ ఏదైనా ఒక చిన్న నర్వస్నెస్, చిన్న టెన్షన్ ఉంటుంది, చిన్నది. చిన్నదే ఉండదు, నిద్ర పట్టదు బేసికల్లీ. సుబ్రహ్మణ్యపురమే గుర్తొస్తూ ఉంటుంది మీరు నిద్ర పెట్టడం. సుబ్రహ్మణ్యపురం అనే కాదు, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అసలు నిద్ర పట్టదు నాకు. నెక్స్ట్ డే రిలీజ్ అంటే నైట్ అంతా మెలుకొనే ఉంటుంది దిగంలాగా, అంటే నిద్ర పట్టదు, ఎంత ట్రై చేసినా పట్టదు అసలు, చాలా టెన్షన్ గా ఉంటుంది. బట్ మీరు ఎలా మేనేజ్ చేస్తారో నాకు అసలు నిద్రపోతారా రిలీజ్ కి ముందు రోజు? I have to learn then. Secret India ane telusukodi. Okay, 25 సినిమాలు అయ్యాక లైక్ యు నో చాది ఎక్కడో ఆటోమేటిక్ నిద్ర వస్తుంది, ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. థాంక్యూ, థాంక్యూ సో మచ్ అండి.